పాలస్తీనాలోని గాజాలో అధికారంలో ఉన్న హమాస్ గాజా స్టిప్ నుంచి ఇజ్రాయెల్ పై వేలాది రాకెట్లను ప్రయోగించి అనూహ్యంగా యుద్ధ ప్రకటన చేసింది దాంతో ఇజ్రాయెల్ కూడా యుద్ధ రంగంలోకి దిగింది హమాజ్ సాయుధులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి పౌరులపై కాల్పులకు తెగబడ్డారు ఈ కాల్పుల్లో హమాస్ రాకెట్ దాడుల్లో సుమారు రెండు వందల మంది వరకు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు అసలేంటి ఈ హమాస్ ఇజ్రాయెల్తో తో ఈ గొడవ ఏంటో చూద్దాం ఇజ్రాయెల్ పాలస్తీన మధ్య గొడవలకు తూర్పు జెరుసలింలోని అల్ అక్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముస్లింలు యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరుసలింలో ఉండే అల్ అక్సా ఓ మసీదు ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అల్ అక్సా ఒకటి ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్ గా అభివర్ణిస్తారు వారికి టెంపుల్ మౌంట్ అత్యంత పవిత్ర స్థలం ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి మొదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సాల్మన్ నిర్మించింది తర్వాత బేబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు రెండవది నిర్మితమైన ఆరు వందల ఏళ్ల తర్వాత తొలి శతాబ్దంలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది మెసయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని ఇక్కడ ఇంకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరుసలీంను జోర్దాన్ నుంచి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించడానికి పంతొమ్మిది వందల తొంభైలో కొంతమంది యూదు అతివాదులు ప్రయత్నించగా గొడవలు తీవ్రమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జోర్దాన్ ఇజ్రాయల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది దాని ప్రకారం అలాక్సా విషయంలో యథాస్థితి కొనసాగించాలని నిర్ణయించారు ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించినట్లుగా యూదులు క్రైస్తవులకు అనుమతించారు వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్ళడానికి మాత్రమే ఉంది ఈ స్థలం ఆధారంగానే అక్కడ ఎక్కువ గొడవలు జరుగుతూ వచ్చాయి ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా పాలస్తీనా విప్లవ సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో హమాస్ ఏర్పడింది దీన్నే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్ అని కూడా పిలుస్తారు ఈ సంస్థకు ప్రధానంగా ఇరాన్ షియా ముస్లింల నుంచి షియా అధికార గణాల నుంచి అన్ని రకాలుగా మద్దతు లభించింది ఈజిప్ట్లో ఏర్పడిన అతివాద సంస్థ ముస్లిం బ్రదర్హుడ్ కూడా హమాజ్ను గట్టిగా సపోర్ట్ చేసింది ఇస్లామిక్ సంప్రదాయాల పరిరక్షణ కోసం ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ ఈజిప్ట్లో పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో ఏర్పడింది గాజాస్టిప్లో రెండు వేల ఏడు నుంచి హమాజ్ సంస్థనే అధికారంలో ఉంది ఫతావర్గంతో పోరులో విజయం సాధించిన అనంతరం గాజా స్ట్రిప్పై హమాస్ పట్టు సాధించింది రెండు వేల ఆరులో పాలస్తీన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం గాజాపై హమాస్ పట్టు మరింత పెరిగింది నిజానికి భౌగోళికంగా ఇజ్రాయెల్ ఉనికినే హమాజ్ గుర్తించదు ఇజ్రాయెల్కు పిఎల్ఓకు మధ్య పంతొమ్మిది వందల తొంభైలో కుదిరిన ఓస్లోపీస్ అగ్రిమెంట్ కూడా హమాజ్ అంగీకరించదు ఇజ్రాయెల్పై దాడులకు ఈ సంస్థనే ప్రణాళికలు రచిస్తుంది అమలు చేస్తుంది ప్రస్తుతం ఇజ్రాయెల్పై రాకెట్ దాడులకు పాల్పడమే కాకుండా ఇజ్రాయెల్లోని సాయుధ దళాలను ఆత్మాహుతి దళాలను పంపించిందనే ఆరోపణలను ఈ సాయుధ సంస్థ ఎదుర్కొంటుంది హమాజ్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ఇజ్రాయెల్ కెనడా యూరోపియన్ యూనియన్ ఈజిప్ట్ జపాన్ తదితర దేశాలు గుర్తించాయి గాజాలోనే కాకుండా హమాజ్ సంస్థకు పాలస్తీనా వ్యాప్తంగా గట్టిపట్టు ఉంది ఈ సంస్థకు ఖతార్ సహా మధ్యప్రాచ్య దేశాలు మద్దతునిస్తున్నాయి ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా వార్తో భయంతో ఉన్న ప్రపంచానికి ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఎటుదారుతీ ఇస్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి